హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత జనాల్లో ఉన్న టాలెంట్ ని బయట పెడుతూ వస్తున్నారు ఇక ఆ టాలెంట్ నచ్చిన నెటిజన్స్ వారు చేసిన వీడియోస్ ని ఫుల్ షేర్ చేస్తూ వైరల్ గా మారి వారికి మంచి ఆదరణ లభిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం అలా ఓవర్ నైట్ స్టార్ గా మారిన వారు ఎంతో మంది ఉన్నారు వారిలో రేణు మండల్ ఒకరు గుర్తుందా అసలు రేణు మండల్ ఎవరు అనేది ఒక రోజు పశ్చిమ బెంగాల్లోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ లో పాటలు పాడుకుంటూ భిక్షాటం చేసుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు ఆమె పాడుతున్న పాటని తన ఫోన్ లో బంధించి నెట్ లో పెట్టడం జరిగింది ఇక ఇంకేముంది అది కాస్త ఫుల్ వైరల్ అయిపోయింది ఇక ఓవర్ నైట్ లో ఆమె దేశం దృష్టిని ఆకర్షించింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎంత స్పీడ్ గా పేరు వచ్చిందో రేణు మండల్ కు అంతే స్పీడ్ గా కనుమరుగైపోయింది అని చెప్పుకోవాలి కరోనా వలన ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సినీ కార్మికుల పరిస్థితి దీనంగా మారింది ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వారే ఇప్పుడు దాదాపుగా అడుక్కునే పరిస్థితి ఉంది అంటే నమ్మలేని నిజం అలాంటిది మరి రేణు మండల్కే అవకాశాలు లేకుండా పోయింది ఇప్పుడు రేణు మండల్ తన పాత ఇంట్లోనే ఉంటున్నారు అని తెలుస్తోంది చేయడానికి పనిలేక అంతకు ముందు చేసిన పని చేయలేక ఏ పని చేయాలో ఏం చేయాలో పాలుపోక ప్రస్తుతం దయనీయంగా ఉంది ఆమె పరిస్థితి ఆశ్చర్యం ఏంటంటే ఆమె బయోపిక్ కూడా తీస్తున్నట్లుగా అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఇక రేణుకి అవకాశాలు కూడా ఆశించినంతగా రాకపోవడంతో ఆమె ఆర్థిక పరిస్థితి చతికల పడింది అని తెలుస్తుంది మట్టిలో మాణిక్యమంటూ కీర్తించిన వారు ఇప్పుడు ఆమెను పట్టించుకునే పరిస్థితి కూడా లేదు చివరికి ఇప్పుడు రేణు మండల్ పాపులారిటీ పూర్తిగా పోవటం ఇక తనకి మళ్ళీ సింగర్ గా ఛాన్సులు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పననేది తెలుస్తోంది ఒకవేళ నిజంగా వస్తాయా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి ఒకప్పుడు బాలీవుడ్ లో రేణు మండల్ కి అవకాశాలు క్యూ కట్టాయి పేరుకు పేరు డబ్బుకి డబ్బు కూడా వచ్చాయి బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా కూడా తాను నటించి కంపోజ్ చేసినటువంటి తేరీ మేరీ కహానీలో మూడు పాటలు పాడించారు అప్పట్లో హిమేష్ తో కలిసి ఆమె పాడిన తేరీ మేరీ కహానీ పాట ఒక ఊపు ఊపింది అయితే రేణు మండల్ సెలబ్రిటీగా పాపులారిటీ పొందాక ఆమె ప్రవర్తించినటువంటి తీరు విమర్శల పాలయ్యేలా చేసింది అప్పట్లో ఓ అభిమాని సెల్ఫీ అడిగితే అతనిపై ఆమె చాలా దారుణంగా ప్రవర్తించింది అని అప్పట్లో నెట్ ఇంట్లో ఓ వీడియో కూడా వైరల్ అయింది దాన్ని చూసిన అనేక మంది కామెంట్స్ కూడా చేయడం జరిగింది దీంతో ఎవరైతే ఆమెను సోషల్ మీడియాలో నెత్తిన పెట్టుకున్నారో వాళ్లే ఆమెను తీవ్రంగా తప్పుబట్టారు డబ్బు స్థాయి రాగానే గర్వం తలకెక్కిందని ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు ఏది ఏమైనా ఓవర్ నైట్ సెలబ్రిటీ స్టేటస్ ఎక్కువ కాలం నిలవదు అని చాలా మంది విషయాల్లో ప్రూవ్ అయింది మరి సడన్ గా వచ్చినటువంటి ఈ పాపులారిటీ రేణు మండల్ కి ఇంకా కలిసొస్తుందా లేదా అనేది కాలమే చెప్తుంది ఈ కరోనా కష్టకాలంలో నిజంగా అలాంటి వారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేది కూడా ప్రస్తుతానికి తెలియని అంశమే మరి కరోనా అంతా ఫ్రీ అయ్యాక ఇండస్ట్రీలో పనులన్నీ అయ్యాక మంచి సింగర్ గా మట్టిలో మాణిక్యంగా పేరు తెచ్చుకున్నటువంటి రేణు మండల్ మళ్లీ బాలీవుడ్ లో పాటలు పాడడం మొదలు పెడతారా నిజంగా ఆమె గాత్రానికి ఉన్నటువంటి అభిమానులు ఎంతో మంది ఆమె పాడడం కోసం వెయిట్ చేస్తున్నారు చూద్దాం మళ్లీ ఆమె పాడాలి అని చెప్పనని ఆశిద్దాం